అదే మన పెన్నా రివర్లో ఎండాకాలం నీళ్ళు ఉండవు, కింద నుంచి లాగినప్పుడు బురద వస్తుంది. అందుకనే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని 37 కిలోమీటర్ల నుంచి లైన్లు వేసేసాం, అది కూడా వదిలేశారు. అదేవిధంగా హౌసెస్, ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ తిరిగితే ఇప్పుడు ఒక 50 ఏళ్ళు తిరుగుంటాను, 50 ఏళ్ళలో కనీసం 10 మంది అడిగారు, సార్ మాకు ఇళ్ళు లేవు, మేము ఆ రోజు 100,000 రూపాయలు కట్టాం ఇవాళ, 25,000 కట్టాం ఇవాళ. అక్కడ 3 రకాల ఇళ్ళు యాక్చువల్గా మేము ప్రపోజ్ చేసి కట్టడం జరిగింది. 3 రకాలు, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ అని. ఇక్కడ 10 మంది అడిగారు ఇప్పుడు యాక్చువల్గా, సార్ ఇల్లు లేదు మేము డబ్బులు కట్టామని. నిజంగా 43,000 ఇళ్ళు నేను శాంక్షన్ చేసింది. నేను నెల్లూరులో ఉన్న పేదలందరూ చెప్తున్నాను, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా, ప్రభుత్వం రాగానే నేను చెప్పేది అదే. అవసరమైతే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక 43,000 శాంక్షన్ చేస్తాను. ఎవ్వరు కూడా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి. కొన్ని దగ్గరలు పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు, పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు. అది పట్టా కాదు, నాకు కూడా తెలియదు, నేను కూడా పట్టా అనుకున్నా. ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు సార్ ఈ కాగితం. ఏమో అంటే సార్ ఇది పట్టా కాదు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, మా అబ్బాయి చదివి వినిపించాడు, మిగతా వాళ్ళు చదువుకోవాలా, చదువుకోవాలందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు. అది మోసం చేయకూడదు, ప్రజలను మోసం చేయకూడదు. నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు, లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం నువ్వు తప్పులేదు చెప్పు, మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పులేదు, కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం. పెన్నారివారు మొత్తం పట్టాలు అప్పుడెప్పుడో ఇచ్చారు, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. పెన్నారివారు అంత పక్కంతా ఇచ్చారు పట్టాలని చెప్పి, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు బ్యాంకులోనికి పోయినా ఎక్కడ పోయినా ఇవ్వటంలా, మున్సిపల్ ఆఫీస్కి పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఇవ్వటంలా, ఇలా చేయటం తప్పు. ఇవ్వదలుచుకో, ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా, లాంటి చక్కగా వాళ్ళకి చెప్పాలా, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. నేను అందరికి చెప్పా, మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు, మీ ఇల్లు ఖాళీ చేయరు. ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా, ఇది అంటే మాటలతో చెప్పేది కాదు, చేసి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.